ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విమోచన దినాలు 34వ రోజుకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజున మన అంశము ఏదనగా కృతజ్ఞత. ఈరోజు మన అంశం ఏంటంటే కృతజ్ఞత. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:16 ఈ విధంగా రాయబడింది. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రియా దేవుని బిడ్డలారా, కృతజ్ఞత. దేవుడు మనకు ఎన్నో మేలులు చేస్తున్నప్పుడు ఆయన చేసిన ప్రతి విషయాన్ని బట్టి దేవాది దేవునికి మనం మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలని వేద గ్రంథమైన బైబిల్ దశలోనికి రాసిన మొదటి పత్రిక 5:16 మనం చూడగలుగుతున్నాం. నిజమే, చాలా మందిలో ఎన్ని మేలులు చేసినా కానీ కృతజ్ఞత అనేది మనకి కనబడనే కనబడదు. అందుకే Isaiah 57:19 ఉంటుంది, వారిలో కృతజ్ఞత బుద్ధిని పుట్టించుము పుట్టించుము. కృతజ్ఞత బుద్ధిని పుట్టించుమని రాయబడి ఉంటుంది. పిల్లలు, మనము ప్రతి విషయంలో కూడా దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతలు తెలియచేయాలని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. మన నోట కృతజ్ఞత వచనములనే మనము ఉచ్చరించవలసిన వారిగా ఉన్నామని బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. రెండోది, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై ఉండాలని దేవుని వాక్యంలో కూడా మనం చూడగలుగుతాం. కృతజ్ఞత పూర్వకంగా మన విన్నపం ఏదైనా సరే దేవునికి మనం తెలియపరిచేవారిగా ఉండాలని పౌలు భక్తుడు రాసిన ప్రతి పత్రికల్లో కూడా ఈ మాటల గురించి ఎంతో వివరంగా రాయబడ్డాయి. అసలు కృతజ్ఞత అంటే ఏమిటి? దేవుడు మనకు ఎన్నో మేలు చేసినప్పుడు దాన్ని తిరిగి మనం చెల్లించేదే ఆయనకి కృతజ్ఞత. చూడండి, ఒక పువ్వుని, పూల మొక్కను నాటి తను నీళ్లు పోస్తే అది ఒక పువ్వు ఇచ్చి తన కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరుచుకుంటుంది. ఒక పళ్ళ చెట్టుకి ఒక చెట్టును నాటి దానికి నీళ్లు పోస్తే అది పళ్ళిచ్చి తన కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరుచుకుంటుంది. మానవులమైన మన చేతుల్లో కూడా దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడు. కనుక చేసిన ప్రతి మేలు విషయంలో కూడా మనం దేవునికి ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. అందుకే కదా యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక 10 కుష్ఠరోగులు ఆయన యొద్దకు వచ్చారట. 10 కుష్ఠరోగులు ఆ వ్యాధితో బాధపడుతూ ఎవరు ఇష్టపడక ఎవరు చేరనీక ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ 10 కుష్ఠరోగుల్ని దేవుడట బాగు చేశాడట. 10 కుష్ఠరోగులు బాగుపడ్డారు. బాగుపడి వారు తిరిగి వెళ్ళిపోతుంటే వారు 10 బాగుపడ్డారు. వారిలో ఒకడు శుద్ధుడైన వాడు మరలా తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతలు వందనాలు చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రభు అడుగుతారు, మరి వచ్చింది 10 కదా, మిగతా 9 ఎక్కడా అని అడిగిన సందర్భం మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. మేలు పొందుకుంది, స్వస్థత పొందుకుంది 10, కానీ కృతజ్ఞత కలిగిన వాడు మాత్రం ఒకే ఒక వ్యక్తిగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాడు. కనుక దేవుడు మనుషులకు చేస్తున్న మేలు విషయంలో మానక ఆయనకు మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలని లేఖనాల నుంచి మనం చూడగలుగుతున్నాం. కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మాల్లో ప్రవేశించాలని, కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలని ప్రతి విషయంలో కూడా దేవునికి మానక మనం కృతజ్ఞతలు చెప్పాలి. కృతజ్ఞత అనేది మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు అద్భుతాలు కూడా చేస్తారు. చూడండి, యేసుప్రభు వారు రొట్టెలు చేతపరుచుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాడిని వడ్డించినప్పుడు అటండి ఆ కొండ మీద ఉన్న మరి జన సమూహములు 5,000 పురుషులు తిని తృప్తి పొందగా 12 ఎత్తారట. దేవుని బిడ్డలారా, నిజంగా కృతజ్ఞతలో ఏముందంటే ఆశీర్వాదం ఉంది, మేలుంది, దీవెన ఉంది. కనుక మనం అన్ని విషయాల్లో కూడా దేవుడు పట్ల మనం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత అనేది మనం కలిగి ఉన్నప్పుడు కృతజ్ఞత ఇలా చెల్లించడం దేవుని విషయంలో దేవుని చిత్తం అని కూడా మనం దశలోనికి రాసిన పత్రికలో చూడగలిగాం. కనుక 10 కుష్ఠరోగుల్లో ఒకటి తిరిగి వచ్చి దేవుని కృతజ్ఞతలు తెలియజేసినట్లుగా నీ నా జీవితాల్లో మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో మేలులు చేశాడు. వాటి విషయంలో మనం కూడా మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటిది 129:13 ఉంటుంది, మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నిజమే, దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉండాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, ఈ విమోచన దినములు 34వ రోజునైనా కృతజ్ఞత అనే అంశమును మా ఎదుటి పెట్టి నాయన మీరు మాతో మాట్లాడుతూ ప్రతి విషయంలో కూడా మీకు మేము కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారిగా ఉన్నామని నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి కూడా మీకే దేవా కృతజ్ఞత స్తుతులు వందనాలు తెలియజేస్తున్నాం. ఇదిగో మేలు పొందుకుని వెళ్ళిపోయిన ఆ 10 మంది కుష్ఠరోగుల తొమ్మండుగుల వలె కాకుండా కృతజ్ఞత కలిగి తిరిగి వచ్చి నిన్ను కృతజ్ఞతలు చెప్పిన ఆ ఒక్కని వలె మా జీవితాల్లో ఉండడానికి మీరు కృప చూపించమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరూ కూడా మానక నీకు కృతజ్ఞతలు చెప్పేవారుగా ఉండడానికి కృపనిమ్మని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.